తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో యమున అనే వితరణశీలి న్యూలుక్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎందరో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సహకారం అందజేస్తోంది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా సుమారు 300 మంది నిరుపేద నిర్భాగ్యులకు 5 లక్షల రూపాయల ఖర్చుతో వీల్ చైర్స్, దుప్పట్లు, చేతికర్రలు, నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేశారు. అన్నార్తుల కళ్లల్లో వెలుగులు చూడాలని, ఈ మంచి కార్యక్రమం నిర్వహించానని, అనాథలు, అభాగ్యులు ఏ సమయంలో వచ్చినా తన వంతు సేవలు అందించడానికి సంసిద్ధమని యమున తెలిపారు. ఇంకా చాలా కోరికలు ఉన్నాయి ఆవిడకి. యూనిట్ స్వచ్ఛంద స్థాపించింది పేదలకి, వృద్ధులకి, అనాథలకి, హెచ్ఐవి బాధితులకి, అలాగే అంబులెన్స్ ఎప్పుడు కావాలన్నా నిత్యావసరంగా భావించి పేదలకి ఎనీ టైం 24 అవర్స్ కి ఏ టైంలో అయినా సరే కాల్ చేయొచ్చు. అంబులెన్స్ పంపుతాం ఫ్రీ సర్వీస్ గా. మా న్యూలిక్ స్వచ్ఛంద సంస్థకి లేని వాళ్ళు ఎవరున్నా సరే ఏ టైంలో అయినా సరే రావచ్చు. మాకు తోచినంత సహాయం మా సంస్థ తరపు నుంచి మేము చేయగలం. పోలీస్ కేసు అవుతుంది పిలుస్తారా, రకరకాల ఆలోచనలు ఎవరో రెస్క్యూలోకి వెళ్ళాం. అదేవిధంగా అంబులెన్స్ ఇప్పుడు కూడా అంబులెన్స్ కూడా రన్ చేస్తుందని తెలిసింది, చాలా అభినందనీయం. ఇదే విధంగా ఈ న్యూలిక్స్ దర్దనాభివృద్ధితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారికి మరిన్ని మంచి ఆలోచనతో సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ యమున గారిని, ఆయనకి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.